దేవునికి పండుగ అని చెప్పి పెడతారు, కానీ బ్రదర్స్ కూడా అలాగా సిస్టర్స్ అందరూ డబ్బులు ఇచ్చే పండుగ తినిపి ఉండి పెడితే బాగుంటుంది. మాకు కూడా వస్తాయి ఇప్పుడు మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు అంటే. బొమ్మకారు తర్వాత ముందైతే మనం రాఖీలు అవి కొనాలిగా. నేను రాఖీలు కొనాలి వాడి గిఫ్ట్ మా అక్కలకి. నీ గిఫ్ట్ ఆ ప్రపంచ దేనికి చూద్దాం కొన్ని. అలా ఉంటే బిఎండబ్ల్యూనా వీడేదో తీసాడు అని నొక్కేస్తున్నా. అన్నిట్లో రాదన్నా సౌండ్ దగ్గర మేకప్ బాక్స్ లాంటివి ఏం లేవా? ఇక ఉన్నాయి కదా రెండు మంచి క్వాలిటీ ఉన్నాయి కదా. అసలు నీకు రాఖీ ఎందుకు కడతారు తెలుసా? ఎందుకు చెప్పు. ఎప్పుడు వాళ్ళతో ఉండాలంటే ఏదో ముంబైలో ఉన్న వాళ్ళకి నువ్వు రాఖీ పంపిస్తావు ఇంకా వాళ్ళతోనే ఉంటావు ఏంటి తెలుసా నీకు? తెలీదా? అప్పుడు ఎప్పుడో చెప్పాను. ఏం చెప్పాను? రాఖీ ఎందుకు కడతారంటే గిఫ్ట్ల కోసం. అమ్మ అయితే గిఫ్ట్ల కోసం కట్టించుకోవేది కట్టేస్తా తెలుసా? నాకు చాలా సార్లు చెప్పింది అమ్మ, నేను వినాయక చవితి ఏ దసరా ఏం చేసుకున్నా చేసుకోకపోయినా రాఖీ చేసుకుంటానని. ఏమంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళంట వీళ్ళు రాఖీలు ఇవ్వగానే డబ్బులు ఇస్తున్నాను డబ్బులు. ఆ డబ్బులు సుష్మా ఆ డబ్బులు నేను సంపాదించిన డబ్బులు సంపాదన రాఖీ పండుగ ఎవరిని సంపాదిస్తారా? అదేనా ఎర్నింగ్? చిన్నప్పుడు అలా అనుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ నా రాఖీ డబ్బులు వాడిసా నా రాఖీ డబ్బులు వాడిసా అని గొడవ ప్రపంచం తెలుసా? నా రాఖీ డబ్బులు వాడిసా అని గొడవ. రాఖీ పండుగ అని చెప్పి పెడతారు కానీ బ్రదర్స్ కూడా అలాగా సిస్టర్స్ అందరూ డబ్బులు ఇచ్చే పండుగ తెలిపి ఉండి పెడితే బాగుంటుంది. మాకు కూడా వస్తాయి ఇప్పుడు మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు అంటే. అందుకు కాదు రాఖీ ఎందుకు కడతారు తెలుసా? మాకు కాలేజ్ లో చెప్పారు, అంటే అమ్మాయిల అబ్బాయిలకే కాదు ఎవరికైనా కట్టచ్చు. కడుతూ నేను నీకు రక్ష మీరు మాకు రక్ష మన ఇద్దరం ఈ దేశానికి రక్ష అని స్లోగన్ చెప్పి కట్టించేవారు బీకే కాలేజ్ లో, విద్యా భారతి కాలేజ్ లో. ఎవరికాలే రక్ష ఉండదు, ఒకళ్ళు ఈగోలు ఉంటాయి తెలియని వాళ్ళకి కూడా కట్టేవాళ్ళం మేము. అన్నయ్యకి కట్టాలి అని ఏం రూల్ లేదు. రాఖీ అర్థమేంటి చెప్పు. రక్షాబంధన్ హిందీలోనే అంటారు బంధన్ అని, తెలుగులో రక్షాబంధనం అంటారు. రక్షాబంధం నువ్వు నన్ను ఎప్పటికీ రక్షించాలి అని. మనం ఏమో కరెక్ట్ గా రాఖీ పండుగ అయిపోయిన వెంటనే కట్ చేసి తీసేస్తాం ఇంకా, అంటే ఆ రోజు రక్షిస్తాం తర్వాత రక్షిస్తాం అంతే కదా. రాఖీ అంటే ఏమో నాకు తెలీదు కానీ నాకు రాఖీ పండుగ ఇష్టం. ఇది 28 రూపీస్ ఫోన్ లో సెలెక్షన్స్. ఏదో ప్లాన్ చేసాం
వినాయకుడు వినాయకుడు కనిపిస్తుంది 50 ఓకే ఓకే ఇది బానే ఉంది ఇది బాగుంది కదా ఇప్పుడు ఇవన్నీ నేను రికార్డ్ చేస్తాను రేట్లు వాళ్ళకి చెప్తాను అన్నమాట ఎంత 50 రూపాయలు 30 రూపాయలు అని ఎందుకంటే డబ్బులు అది సుష్మా ఇవి బాగున్నాయి కదా చూడు అవి తెగిపోతాయి రవి ఏ తీసుకుంటున్నావు ఉడన్కి బాగుంది కదా అవి తీసుకుంటున్నావా ఇది ప్రపంచం कार्ल बैक అన్ని టైర్లని తీసేస్తా అంతే కదా ఈ రేస్ బైక్ రెండు బైక్ బాలేదన్నది వద్దంటే ఒప్పుకుంటాడంటే తీసుకుందా అయితే 389 రూపీస్ ఏ కలర్ బాగుంది సరే నీకు ఏదని వచ్చింది నువ్వు చెప్పు ఇది ఆరెంజ్ కొంచెం బ్రైట్ గా ఉంది కదా గ్లిటర్ కూడా ఉంది ఆగ్రా తాజ్ మహల్ ఆగ్రా వావ్ నీకు తెలుసు తాజ్ మహల్ ఆగ్రాలో ఉందని క్యాండిల్స్ కాదన్న కింద బేస్ ఊడిపోయింది అనుకో పడిపోద్ది తొందర చూడు సుష్మా ఏదో ఒకటి వావ్ ఏంటిది డిజైనా అద్దమా ఓకే ఓకే ఓహో మెటల్ బాగానే ఉంది వా ప్రభుజ నీకు స్పెషల్ గిఫ్ట్ ఆఫీస్లోకా లేదన్నా మనం న్యాచురల్గా మొక్కలు పెంచుదాం ఇవి ఆర్టిఫిషియల్ కదా నీ జాగ్రత్త పెట్టుకో ఈ రోజే కదా ఫ్రెండ్షిప్ డే అయిపోయింది మరి డేలో సగం డే అయిపోయింది ఇంకేం ఫ్రెండ్షిప్ డే ఇక్కడ 1100 ఇక్కడ ఎంత 2070 దాని ఇలా కర్వ్ వస్తే ఏంటంటే గాలి ఇలా కట్ అవుతుంది ఇప్పుడు చూడు కొన్ని బైక్స్ ఉండవు ఓన్లీ రౌండ్ హెడ్ లైట్స్ ఉంటాయి స్పోర్ట్స్ బైక్స్ కలా ఉంటాయి నాన్న స్పీడ్ వెళ్ళాలి కాబట్టి స్పీడ్ వెళ్ళినప్పుడు అది విండ్ ని కట్ చేస్తుంది అన్నమాట ఈవెన్ సైకిల్ తొక్కేటప్పుడు స్పోర్ట్స్ సైకిల్ లాగా బెండ్ అయి తొక్కుతారు స్ట్రైట్ గా ఉండి తొక్కరు బెండ్ అయి తొక్కితే స్పీడ్ గాలి కట్ చేసి ఇంకా స్పీడ్ గా వెళ్తాం కాబట్టి అందుకని చెప్పాను నేను కూడా అలాగే తొక్కుతాను నువ్వు కూడా అలాగే తొక్కుతావా నేను అనుకున్నాను నీకు నడు నొప్పి చాలా తొక్కుతున్నా డాడీ సైకిల్ మనం తొక్కాలి కాబట్టి పెద్ద టైర్ ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది రోడ్ కి దానికి దాని వల్ల ఏమవుతుందంటే మనకి తొక్కడం చాలా కష్టం అయిపోతుంది మోటార్ సైకిల్ అంటాం కదా మన బైక్ ని కాబట్టి అది పర్వాలే ఇక్కడ మాస్టర్స్ ఇది బాగుంది చిన్నపిల్లల సైజ్ వేరు కదా సుష్మా ఓకే తీసుకో పర్లేదు తీసుకో బానే ఉంది మాస్క్లన్నీ వాళ్ళకి ఇప్పుడు మన గిఫ్ట్ గిఫ్ట్ బాక్స్ లో కలిపిచ్చేద్దామా సెపరేట్ గా ఇద్దామా సెపరేట్ గా ఇచ్చేద్దాం అంటే ఇస్తున్నప్పుడే కడుతున్నప్పుడు షీల్డ్ అయితే వేస్ట్ లేదు ఉంగిపోద్ది దానికో ఎక్కువ మళ్ళీ ఉతికి కూడా వేసుకోవచ్చు కదా బాగున్నాయి చూసారా బాగున్నాయి లోపల లైనింగ్ కాకుండా ఇదే వేసారు అంటే టైలర్ కదా బాగా కుట్టారు ఓన్ గా లేయర్ లేయర్స్ ప్లస్ రీజనబుల్ కదా 30 రూపీస్ 50 రూపీస్ చిన్న పిల్లలు 30 రూపీస్ బాగా చిన్న పిల్లలు కాదు ఇందాక నేను పెట్టుకున్నాను మాస్క్ అది 30 రూపీస్ డిజైన్ ఉంటే 50 గిఫ్ట్ ఇస్తున్నాను కదా మరి మాస్క్ ఎందుకు ఇస్తున్నాను రాఖీ అంటే ఏంటి రక్షాబంధం కదా ప్రభంజన్
రక్షాబంధన అంటే ఇమీడియట్ గా నువ్వు రాఖీ కట్టగానే రక్షించేస్తున్నావు నీ సిస్టర్స్ ని మాస్క్ ఇచ్చేసి. అంతే ఈ గేమ్ రాదు వైరస్ లో, నేను రక్షించేస్తాను చూడండి అని ఇమీడియట్ రక్షించడమే. మాస్క్ ఇచ్చా రక్షించాం, మరి లేకపోతే రోజు వాళ్ళు పక్కన ఉండవు కదా తప్పని చేయాలి. నువ్వు కట్టవురా, వాళ్ళు నీకు కడతారు. అన్నయ్య నువ్వు నన్ను బాగా చూసుకో అని, ఒక్కసారి కట్టినా ఎన్ని సార్లు కట్టినా ఎప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మాట్లాడుతావు కదా నువ్వు రోజు ఫోన్ లో అయినా, మాట్లాడుతూ అయినా, అప్పుడప్పుడైనా, అంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఉండాలి. అస్తమానం మాట్లాడక్కర్లేదు. ఇది నీ 7th రాఖీ అనుకుంటా, 7 ఇయర్స్ కదా. నువ్వు పుట్టిన డిసెంబర్ కి 7 కంప్లీట్ అయ్యి 8 వస్తాయి నాన్న. కాదు నేను ఇప్పుడు 8 థర్డ్ క్లాస్, 8th రన్నింగ్ అడికి అంటే కాదు 9th రన్నింగ్. కాదు నాన్న, ఇయర్ ఎక్కువ అని చెప్పుకున్నావు అనుకో, అందరూ అంటారు ఈడ క్లాస్ లెక్కలు రాక ఉండిపోయి ఉంటాడు అందుకే చిన్న క్లాస్. కాదు థర్డ్ క్లాస్ 8th ఉంటా. సో అయితే ఇదిగో రేపు మరి మార్నింగ్ లేచి మనం టక 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 రెడీ అయిపోయి ఇద్దరు ముగ్గురు కట్టడానికి వెళ్ళాలి, ప్లస్ ఎక్కువసేపు ఉండడానికి లేదు. ఓకేనా? సో రాఖీకి కావాల్సిన షాపింగ్ లో అయిపోయి ఈసారి క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి మాస్క్లు అనేవి గిఫ్ట్ తో పాటు ఇద్దాం, అది గిఫ్ట్ గా ఇద్దాం అని అనుకున్నాము. అంటే మెయిన్ రక్షించడం అనేది రాఖీలో మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి. అండ్ ఒకసారి మనకి రాఖీ కడితే వాళ్ళని లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా మీరు ఆదుకోవడానికి ట్రై చేయండి, కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. వీడైతే గిఫ్ట్లు కొనిపించుకున్నాడు రాఖీ పేరు చెప్పి, ఈడి గిఫ్ట్లు ఈడివి. మర్చిపోయావు, యాక్చువల్ గా శానిటైజర్ కూడా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు మామ. ఓకే పర్లేదు, మాస్క్ లేనా ఒక్కొక్కరు ఒకటి ఇస్తారు, మనం మాస్క్ ఇచ్చాం అంతే కదా ప్రభంజన్. ప్రభంజన్ ఇమీడియట్ చెప్పేస్తాడు, చూసావా అక్కలు ఎవరైనా రక్షిస్తానని ఊరికే చెప్పడం కాదు, నేను ఇమీడియట్ రక్షించాను అంటాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, అంటే ఏంట్రా మేము కొనమా మాస్క్లు, మేము రక్షించమా మా పిల్ల కదా. సరే దిగండి.